హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ వరల్డ్ కప్ తర్వాత టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో రకరకాల చర్చలు కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి మరి కోహ్లీ కనుక కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే అతని బ్రాండ్కు వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా అనే చర్చ కూడా మొదలైంది ఇప్పుడు రకరకాల బ్రాండ్లు కోట్లలో వ్యాపారం కేవలం కోహ్లీ బ్రాండ్ని నమ్ముకొని నడుస్తున్నాయి అందుకు ప్రతిగా పారితోషికం సైతం కోహ్లీకి భారీగానే ముట్ట చెప్తున్నారు మరి క్రికెట్ వ్యూవర్షిప్ ఊహకందని రీతిలో బిజినెస్ చేస్తున్న ఫార్మాట్ బాధ్యతల తప్పుకుంటే అది ప్రచారాలపై కోహ్లీ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం చూపెట్టవా అసలు ఆ ఆలోచననే దరిచేరనీయట్లేదట సదరు కంపెనీలు ఇంతకీ కోహ్లీ బ్రాండ్ అంటే ఏంటో చూద్దాం క్రికెట్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా కోహ్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది ఇప్పుడు ఎంఆర్ఎఫ్ అమెరికన్ టూరిస్టర్ పూమా వాలిని ఆడి రాయల్ ఛాలెంజ్ ఇలా బోల్డ్ బ్రాండ్స్ కు ఎండోర్సింగ్ చేస్తున్నారు కోహ్లీ అయితే ప్రధాన బ్రాండ్లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం కేవలం స్టార్ ఆటగాడు అని మాత్రమే కాదు జనాల్లో కోహ్లీకి ఉన్న యాక్సెప్టెన్సీ కూడా మీడియా సోషల్ మీడియా బుల్లితెర ఇలా వేదిక ఏదైనా సరే కోహ్లీకి విపరీతమైన జనాదరణ ఉంది ఇది కోహ్లీ పర్ఫార్మెన్స్ తో ఏమాత్రం సంబంధం లేని వ్యవహారం అని చెప్తున్నారు ఇండిపెండెంట్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ రితేష్ నాథ్ అందుకని కెప్టెన్సీ నుంచి వాయిదొలిగినా కోహ్లీ బ్రాండ్పై ఎలాంటి ప్రభావం చూపి పెట్టవదని భావిస్తున్నారాయన ఒకవేళ విమర్శల సంగతి తీసుకున్నా కోహ్లీ గనక ఒక్కసారి ఫామ్ పుంజుకుంటే అన్నీ మర్చిపోతారని అప్పుడు మరింత పుంజుకుని బ్రాండ్ వాల్యూ రెట్టింపయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారాయన గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్ నాలుగేళ్ల పాటు ఎలాగైతే రాణించారో బ్రాండ్ మార్కెట్లో మళ్లీ పుంజుకున్నాడో కోహ్లీ విషయంలోనూ అలాగే జరగొచ్చని అయితే పరిస్థితి అంతదాకా రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు ఆయన కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో బ్రాండ్లకు సంబంధించి చేసే ఒక్కో పోస్ట్కి కోటి ఇరవై ఐదు లక్షల వరకు తీసుకుంటారు ఒకప్పుడు ఇది ఎనభై లక్షల రూపాయల దాకా ఉండేది ఎండోస్మెంట్ కోసం ఒక్కో బ్రాండ్కి ఏడాదికి ఏడు పైన ఛార్జ్ చేస్తున్నారు ఇది ఒకప్పుడు ఐదు కోట్లుండేది ప్రస్తుతం కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ మూడు కోట్ల దాకా అందుకుంటున్నారు అజింక్య రహాణి కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు ఈ లెక్కన బ్రాండ్ల పాయింట్ వ్యూలో ఆలోచిస్తే కోహ్లీతో పోటీ పడే క్రికెట్ ప్లేయర్ ఎవరూ లేకపోవడం విశేషం కోహ్లీ గత కొంతకాలంగా పూర్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నప్పటికీ బ్రాండ్లు వెనక్కిపోకపోవడమే ఎందుకు మరో ఉదాహరణ రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లీని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా కోహ్లీ బ్రాండ్ విషయానికి వస్తే సైలెంట్ అయిపోతుందని కొరెరో కన్సల్టెంట్ అండ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్ సలీల్ వైద్య అంటున్నారు అలా తన ఇమేజ్తో ప్రత్యర్థుల నోట్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లీది అలాంటిది ప్లేయర్గా పర్ఫార్మెన్స్ కనబడిస్తే కోహ్లీ బ్రాండ్ దూసుకుపోతుందని చెప్తున్నారు సలీల్ కోహ్లీ అపియరెన్స్కు జనాలు బాగా అలవాటు పడ్డారు యూత్ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది అసలు జెర్సీలో అతని రూపం చాలు ప్రచారానికి అందుకే సీనియర్లకు క్రికెట్ దిగ్గజాలకు సైతం డక్కని బ్రాండ్ ఇమేజ్ కోహ్లీ పేరిట నడుస్తుంది ఇప్పుడు